వాస్తవాలను అవాస్తవాలుగా చూపించి ఏబిఎన్ ఛానల్ నాపై తప్పుడు ప్రచారాలు చేస్తుందని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీలో విభేదాలు ఉన్నట్లు ఏబిఎన్ ఎండీ సృష్టించడం తగదన్నారు. ఈ సందర్భంగా జేసీ సోదరులు ఎన్నో రాజకీయ ఎత్తుగడలు చేసిన ప్రజలు ఓటు అనే ఆయుధంతో వారి 35 ఏళ్ల రాజకీయ భవిష్యత్తును భూస్థాపితం చేశారని తెలిపారు. ఈరోజు మన అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఏవి మా చింతల వెంకటరమేశ్వర ఆలయ చైర్మన్ బాలనాయశ్రెడ్డి నేను మాట్లాడేది. నేను నిన్న 11:30 ఆ టైంలో ఏబిఎన్ ఛానల్ లో మా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి వాహనాన్ని ధ్వంసము ఏవి అనే వైఎస్ఆర్ పార్టీలో విభేదాలు అని చెప్పి మన ఏబిఎన్ ఛానల్ వారు ప్రచరించినారు. చూస్తే వాళ్ళు అసలు ఎక్కడ ఈ వాహనం అద్దాలు ధ్వంసమంట, ఎమ్మెల్యే వాహనం అద్దాలు ధ్వంసం, అద్దాలు ధ్వంసం ధ్వంసం చేసేవాడు ఐదు భాషలపై దాడి అని అంటే ఏమి మీకు పూర్తిగా తెలియనప్పుడు ఏమి ఇటువంటి రాంగ్ మెసేజ్ను మీరు ప్లే చేయడం మీకు ఏమి మీది ఆంధ్రజ్యోతి ఛానల్ కాదు, ఆంధ్రజ్యోతి కాదు చంద్రజ్యోతి. ఎందుకంటే మీకు ఎప్పుడు తెలుగుదేశంలో వాళ్ళు చేసే అరచకాలు వాళ్ళు చేసేటివి మీరు చూపిరు. మంచి పనులు చేసే ఎమ్మెల్యేను మీరు ఇలాగా చేస్తారు. మీ దగ్గర ఏమన్నా కానీ ఫోటోలు ఎమ్మెల్యే వాహనాన్ని దాడి చేసినట్టు అద్దాలు పగలగొట్టినట్టు వీడియోలు కానీ ఫోటోలు కానీ సాక్ష్యాధారాలు ఉంటే మీరు ప్లే చేయండి. కానీ అనవసరంగా పాత వీడియోలు ఎక్కడెక్కడో జరిగినవి సంఘటనలు జరిగినటువంటి చూపించి ఎమ్మెల్యే గారి అద్దాలు పగలగొట్టాము పగలగొట్టారు వైసీపీలో విభేదాలు వచ్చాయని ప్రచారం చేయడం ఇది మంచి పద్ధతి కాదని పూర్తిగా నేను ఈరోజు సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్ రాధాకృష్ణ గారు మీకు ఒకటే, మీరు మీ చంద్రబాబు నాయుడు ఈ అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ ఈ మీరు ముగ్గురు తోడు దొంగలు. ఎందుకంటే మీకు మంచి చేసేటాలను చూపిలేకపోయినా అనవసరమైన నిందలు వేసే మీది ఏబిఎన్ కాదు. ఏ అంటే అబద్ధాలు, ఏ బి అంటే మీరు బ్రోకరేజ్ అంటే మీకు పొద్దున్న లేచే ఎవరికి డ్యామేజ్ చేయాలా అనే ఒక మీకు సంకేతాలు చంద్రబాబు నాయుడు వస్తే మీరు వాళ్ళను టార్గెట్గా చేస్తూ ముందుకు పోతారు. కానీ మీకు కరెక్ట్గా న్యూస్ ఇవ్వడం రాదు. మీరు ఇటువంటి వీడియోస్ కానీ మళ్ళీ రిపీట్ అయితే కనుక ఏది మేము మా పని మేము చేస్తాం. మీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ మా రాయలసీమలోనే ఛానల్ లేకుండా చేయగలుగుతాం. కానీ మీ